నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎవ్వరికీ అంత చిక్కడం లేదు కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుందేంటి అని అనుకునే లోపే కొత్త ప్లాన్తో ప్రతిపక్షాలకు షాకిస్తున్నారు సీఎం రేవంత్ ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షిపై ప్లాన్ బిని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు తమకు చికాకులు సృష్టిస్తున్న గులాబీ దళంపై కొరడా జులిపిస్తే అటు ఇటు ఊగిసలాటలో ఉన్న వాళ్లను ఆకర్షించొచ్చనే నయా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా గత వారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలను పరిశీలిస్తే కాంగ్రెస్ వ్యూహం ఏంటో తెలుస్తోందంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్ మాజీ సీఎం కేసీఆర్ చూపిన తోవలోనే నడుచుకుంటున్నట్లు సంకేతాలు పంపుతోంది ఇక దారికి రాని వారి విషయంలోనూ కేసీఆర్ నే ఫాలో అయ్యేలా నువ్వు నేర్పిన విద్యయే నిరాజాక్ష అన్నట్లు అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభ్యులపై వేటు పడితే ఉప ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది దీంతో ఉప ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బహిష్కరిస్తే తల రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తుందంటున్నారు ముందుగా తమ దారికి రాని ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరిక పంపడంతో పాటు సభా వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తామని ప్రతిపక్షానికి గట్టి మెసేజ్ పంపాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ అలాంటి వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలతో ప్రభుత్వం హిట్లిస్టులో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ జరుగుతోంది ముప్పై ఎనిమిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పది మంది కాంగ్రెస్ గూటికి చేరారు ఇక మిగిలిన వారిలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులను టచ్ అవకాశం లేదంటున్నారు ప్రధానంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న ముగ్గురు నేతలపైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు చెప్తున్నారు ఈ హిట్ లిస్టు లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పేర్లు వినిపిస్తున్నాయి ఈ ముగ్గురిపై అనర్హత వేటు వేస్తే ఎదురయ్యే పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు గులాబీ పార్టీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈ మధ్య ఎక్కువ హడావిడి చేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక బ్లాక్ బుక్ పేరిట ప్రభుత్వం అధికారుల తప్పులను నమోదు చేస్తున్నానని చెప్తున్న కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో ఫైట్ చేస్తున్నారు ఇక కాంగ్రెస్ లోని ఓ సీనియర్ ఆయనతో సత్సంబంధాలు ఉండటం కూడా కౌశిక్ రెడ్డి హిట్ లోకి వెళ్ళడానికి కారణమంటున్నారు కౌశిక్ రెడ్డిపై వేటు పడితే ఇటు స్వపక్షంలోనూ అటు విపక్షంలోను ప్రత్యర్థులకు గట్టి మెసేజ్ పంపినట్లు అవుతుందని చెప్తున్నారు ఇక బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నిహితులు ఈ ఇద్దరిపై వేటు వేసి ఆ ఇద్దరికి చెక్ చెప్పాలనేది సీఎం ఆలోచనగా చెప్తున్నారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారు ఎమ్మెల్యే సంజయ్ ను అనర్హుడుగా ప్రకటిస్తే మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా తమ దారికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో కోమటిరెడ్డి సంపత్పై ఇలా వేటు వేయడం వల్లే ఆ తర్వాత ఏర్పడిన కేసీఆర్ రెండో విడత సర్కారులో చేరికలకు ఎక్కువ సమయం తీసుకోలేదని అంటున్నారు ఇప్పుడు తాము కూడా కేసీఆర్ దారిలోనే వెళ్ళి బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవాలనే తమ పంతాన్ని నెగ్గించుకోవాలని వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు మరి ఇది ఎంతవరకు నిజం ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదు చూడాలి